వాళ్ళ కడుపులా ఒకటే పువ్వులు అవుతుంది. అరెక్కి వ్యవసాయం చేసుకున్న వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని దొరలే కూర్చోవాలి నా కుర్సీలా, వ్యవసాయదారులు కూర్చోవద్దని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు, 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులు ఏమన్నా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసినా మా అక్క? బాజాబ్దా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతో మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మీరందరు. మీరు వేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌజ్లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కల్లారా, చూసుకుంటూ ఊరుకుందామా? లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందలకు వస్తే, ఓటు అడగనికి వస్తే చేయి జాపమని, రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టారు, అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని, మీకిచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా, పిల్లలకు బాగాలేకపోయినా, బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చినా 1 లక్ష రూపాయలు దవాఖాన ఖర్చు అవుతున్నాయి. ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు 2 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు. కానీ ఘనత వహించిన చంద్రశేఖర రావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడ కాకుండా చేశాడు. అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఇమ్మడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోద ఎక్కడికి పోయినా 10 లక్షల రూపాయలతో మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోనూ కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు సైన బంధం వస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బంధవస్తుండే ఆ రైతుల చెప్పులు.
మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టుకుంటాడు, ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన, నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా చంపుతా, మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా, ఇది పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకరికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అవుతామని మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనయా? ఇలా గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా. సమైక్యవాదం, సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 15 ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పే చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 15 బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు. దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎందో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేశారు మీరందరూ కలిసి.